చందమామ కథ కోపిష్టి భర్త ఈ కథ రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ఒకనొక గ్రామంలో బలభద్రుడనే రైతు ఉండేవాడు అతడు బాగా కష్టించి పనిచేస్తాడు కానీ కోపం ఎక్కువ కోపం వచ్చినప్పుడు అతడికి ఒళ్ళు తెలిసేది కాదు అతడి భార్య శాంతకు ఓర్పు ఎక్కువ ఎటువంటి వాళ్ళ ఓర్పుకైనా ఒక హద్దంటూ ఉంటుంది ఒకనాడు ఆమె భర్త కోపాన్ని సహించలేక ఎందుకు ఊరికే నన్ను ఇలా సాధిస్తావు నీకు ఏం లోటు చేస్తున్నాను అంత ఇష్టం లేకపోతే నన్ను ఇంట్లోంచి పొమ్మను ఇక్కడ చేసే చాకిరి ఎక్కడ చేసినా నా బతుకు గడిచిపోతుంది అన్నది భార్య మాటలకు బలభద్రుడికి కోపం మరింతగా పెరిగిపోయి అయితే తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో హాయిగా బతుకు అన్నాడు శాంత కన్నీళ్లు నింపుకొని అప్పటికప్పుడే కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆ రోజంతా బలభద్రుడు కోపంగానే ఉన్నాడు మర్నాటికి అతడి కోపం కాస్త తగ్గింది భార్య ఏ పొరిగింటికైనా వెళ్ళి తిరిగి వస్తుందని అనుకున్నాడు కానీ అలా జరగకపోయేసరికి అతడికి కంగారు పుట్టింది శాంతకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే మేనమామల ఇంట పెరిగింది రాచి రంపాన పెట్టేవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు శాంత ఇంటికి రావడం కానీ శాంత వాళ్ళింటికి పోవడం కానీ జరగలేదు శాంత ఆ మర్నాడు కూడా తిరిగి రాకపోయేసరికి బలభద్రుడు ఆమెను వెతకడం కోసం బయలుదేరాడు ముందు ఊరంతా వెతికాడు ఊళ్ళో ఎవరింట్లోనూ లేదని తెలిసాక శాంత మేనమామల ఊరుకు వెళ్ళాడు శాంత అక్కడా లేదు ఆమె తమ ఇంటికి వస్తే తిప్పి పంపుతామని వాళ్ళు బలభద్రుడికి మాట ఇచ్చారు బలభద్రుడికి కోపమైతే ఎక్కువే కానీ శాంత అంటే చాలా ఇష్టం ఆమెను వెతికి పట్టుకునిదే ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ ఎక్కడ వెతకాలో అతడికి తెలియలేదు తిరిగి ఇంటికి పోయి ఊళ్ళో మరొకసారి అందరినీ అడిగి చూడాలి అనుకున్నాడు అతడు ఊరు చేరగానే అప్పన్న అనేవాడు తన ఎద్దుల బండిలో పోతూ బలభద్రుణ్ణి చూసి నీ భార్య నా బండి ఎక్కింది నేనావి రామాపురంలో దింపాను అని చెప్పాడు రామాపురం అక్కడికి చాలా దూరం బలభద్రుడు అప్పుడే బయలుదేరాడు రామాపురం వెళ్ళడానికి చక్కని బాట ఉన్నది అయితే అది చుట్టుదారి దారి దగ్గర దారిన పోవాలంటే కొంత దూరం అరణ్య మార్గాన నడవాలి అందువల్ల ఆ దారిన పోయేందుకు అందరూ భయపడతారు త్వరగా భార్యను చూడాలన్న ఆతృత కొద్దీ బలభద్రుడు ఆ దగ్గర దారినే పోవాలనుకున్నాడు అతడు కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యంలో ప్రవేశించాక దారి తప్పి ఒక కొండ ప్రాంతం చేరాడు అక్కడ అలసట తీర్చుకునేందుకు ఒక గుహ దగ్గర కూర్చున్నాడు ఆ కొండ గుహ కొందరు దొంగలకు స్థావరం బలభద్రుడు కూర్చున్న కొంతసేపటికి అక్కడికి ఐదుగురు దొంగలు వచ్చి బలభద్రుణ్ణి నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు అని అడిగారు రామాపురం వెళ్తూ అలసట తీర్చుకునేందుకు ఆగాను అన్నాడు బలభద్రుడు దొంగలు అనుమానంగా రామాపురానికి దారి ఇటు కాదే అని అన్నారు అయితే సరైన దారి చెప్పండి అటే వెళ్తాను అన్నాడు బలభద్రుడు దొంగలకు బలభద్రుడి ధోరణి మరింత అనుమానం కలిగించింది అతడు తమ ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చిన ఏ రాజభటుడో అయి ఉంటాడు అనుకున్నారు వాళ్ళల్లో ఒకడు బలభద్రుణ్ణి రామాపురంలో నీకేం పని అని అడిగాడు అక్కడ నా భార్య ఉన్నది అన్నాడు బలభద్రుడు అలాగా రామాపురం నాకు బాగా తెలుసు మీ మామగారి పేరేమిటో చెప్పు అన్నాడు ఒక దొంగ నాకు అత్తమామలు లేరు అన్నాడు బలభద్రుడు పోనీ రామాపురంలో నీ భార్య ఉండే ఇల్లెక్కడా అని అడిగాడు ఇంకొక దొంగ అది తెలుసుకునేందుకే నేను రామాపురం వెళ్తున్నాను అసలు నా భార్య అక్కడ ఉన్నదో లేదో అన్న బెంగతో నేను చస్తుంటే మధ్య మీ చచ్చు ప్రశ్నలేమిటి అన్నాడు బలభద్రుడు ఆ జవాబు విని దొంగలకు ఆశ్చర్యం కలిగింది ఆ అరణ్యంలో తమను చూస్తే ఎవరైనా హడలిపోతారు ఈ మనిషి ఇంత ధైర్యంగా ఉండి అంత కరుకుగా మాట్లాడుతున్నాడంటే దాపుల్లో ఎవరో ఇతడికి సహాయపడే వాళ్ళుండాలి దొంగలకు ఇలాంటి అనుమానం కలిగి బలభద్రుణ్ణి మరికొన్ని ప్రశ్నలు అడిగారు అతడు వాటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా కోపం తెచ్చుకొని అక్కడి నుండి లేచి బయలుదేరాడు దొంగల్లో ఒకడు మిగతా వాళ్లతో వీడు చెప్పేవన్నీ అబద్ధాలు ఆ మొండి ధైర్యం చూస్తూ ఉంటే వీడు మారువేషంలో ఉన్న రాజభటుడై ఉంటాడని నా నమ్మకం ఇలాంటి వాన్ని మంచి మాటలతో సంతృప్తిపరిచి పంపకపోతే మనకు ప్రమాదం అన్నాడు తక్కిన దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు వెంటనే అందరూ గబగబా పోయి బలభద్రుణ్ణి కలుసుకొని అయ్యా మేమేదో పొట్టకోటి కోసం దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాము నువ్వు మా స్థావరం గురించి ఎవరికీ చెప్పవద్దు బహుమతిగా నీకు ఏదైనా ఇచ్చుకుంటాము అన్నారు బలభద్రుడు ఆశ్చర్యపోతూ నేనెవరిననుకుంటున్నారు అన్నాడు ఇలాంటి ప్రమాదకరమైన చోటుకు వచ్చి కూడా మా మీద కోపగించుకుంటున్నావంటే నువ్వు తప్పక రాజభటుడువే అయి ఉండాలి నువ్వు మా గుహ ముందు కూర్చున్నావు కనుక మా స్థావరం నీకు తెలిసిపోయింది మేమిప్పుడు నిన్నేం చేసినా దూరాన ఉన్న నీ అనుచరులు తప్పకుండా నీకు సహాయపడేందుకు వస్తారు అని దొంగలు గుహలోంచి ఒక చిన్న మూట తెచ్చి బలభద్రుడికి ఇచ్చారు ఆ మూటలో దగగా మెరిసిపోయే వజ్రాలున్నవి బలభద్రుడు మరేమీ మాట్లాడలేదు దొంగలు అతడిని రామాపురం పొలిమేరల వరకు తీసుకుపోయి మమ్మల్ని చూశావన్న సంగతి మరిచిపో మళ్లీ డబ్బు కోసం మా స్థావరానికి వస్తే అక్కడ మేం కనబడం స్థావరం వదిలి మరొక చోటుకు పోతున్నాము అని తిరిగి అరణ్యంలోకి పోయారు బలభద్రుడు రామాపురం చేరి అక్కడ విచారించగా కొత్తగా ఆ గ్రామం వచ్చిన ఒక ఆవిడ గంగరాజు అనే అతని ఇంట పనిచేస్తున్నట్టు తెలిసింది బలభద్రుడు అక్కడికి పోయిన సమయంలో శాంత ఇల్లూర్చుతున్నది బలభద్రుణ్ణి చూసి ఆమె ఇంటి లోపలి గదుల్లోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో పొలం నుండి తిరిగి వచ్చిన గంగరాజు బలభద్రుణ్ణి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు బలభద్రుడు తన పేరు చెప్పుకొని శాంత గురించి అడిగాడు ఆహా ఆ అమ్మాయి చాలా మంచిది పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వంచిన నడుం ఎత్తకుండా పనిచేస్తుంది ఆమె దొరకడం మా అదృష్టం అన్నాడు గంగరాజు నేనామెతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు బలభద్రుడు గంగరాజు శాంతను పిలిచాడు బలభద్రుడు ఆమెను పక్కకు తీసుకువెళ్ళి మన ఇంట్లో ఇంత పని ఉన్నదా హాయిగా అక్కడ ఉండక పని మనిషిలా ఇక్కడ ఎందుకు బతుకుతున్నావు అని అడిగాడు ఇక్కడ ఇంత పని చేస్తున్నా నాకు శ్రమ అనిపించడం లేదు ఎంత పని చేసినా ఒక మంచి మాట అని మెచ్చుకునే వాళ్ళుంటే శ్రమ అనిపించదు అన్నది శాంత నేను నిన్నెప్పుడు మెచ్చుకోలేదనే కదా ఇలా అంటున్నావు నాకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నీకేం తెలుసు అని బలభద్రుడు ఆమె కోసం ఎన్ని చోట్లా గాలించింది చెప్పి ఈ గ్రామానికి దారి అని ప్రమాదకరమైన అరణ్యం దాటి వచ్చాను అన్నాడు భర్త ముఖం చూడగానే అతడు నిజమే చెబుతున్నాడని శాంతకు అర్థమైంది దానితో ఆమె కాస్త మెత్తబడి అయితే నువ్వు ఇక్కడికే వచ్చివుండు అక్కడి పొలం అమ్మి ఇక్కడ పొలం కొనుక్కుందాం నువ్వు పొలం పని చేస్తే నేను ఈ ఇంట్లో పని చేస్తాను ఈ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇద్దరం సంపాదిస్తుంటే వేన్నిళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటుంది కదా అన్నది ఒకరి ఇంట్లో చేయనవసరం లేదు అనుకోకుండా మనకు బోలెడు డబ్బు వచ్చి చేరింది పట్నం వెళ్ళి ఇల్లు కొనుక్కొని మనమే పనివాళ్లను పెట్టుకొని హాయిగా బతకవచ్చు అన్నాడు బలభద్రుడు శాంత ఆశ్చర్యపోయి అన్నీ అబద్ధాలు నన్ను ఇక్కడి నుండి తీసుకుపోవడానికి మాయమాటలు చెబుతున్నావు అన్నది అయితే చూడు అంటూ బలభద్రుడు తన వద్ద ఉన్న మూటలోని వజ్రాలు శాంతకు చూపించాడు శాంత తెల్లబోయి ఈ వజ్రాలు ఎక్కడివి ఉన్న పలంగా నీకివి ఎలా దొరికాయి అని ప్రశ్నించింది నా కోపదారితనాన్ని నువ్వు తిడతావు గానీ అదే మనకింత అదృష్టాన్ని తెచ్చిపెట్టింది నా కోపానికి అదిరిపోయి దొంగలు ఈ వజ్రాలు ఇచ్చారు అని బలభద్రుడు జరిగిందంతా భార్యకు చెప్పాడు భర్త చెప్పింది వింటూనే శాంత కంగారుగా నువ్వింకేమీ నాకు చెప్పకు నేను నీ కోపాన్ని భరించలేక ఇల్లు వచ్చాను తర్వాతనైనా బుద్ధి వచ్చి కోపం తగ్గించుకుంటావేమో అని ఆశపడ్డాను నీ కోపమే నీ అదృష్టమని నమ్మే నువ్వు ఇక దాన్ని వదులుకోలేవు నేను నీతో ఇంటికి రాను అన్నది బలభద్రుడు విచారంగా శాంత అంత తొందరపడకు నాలో ఉన్న విపరీతమైన కోపం అదృష్టానికే కాదు దురదృష్టానికి కూడా కారణమవుతుందని తేలిపోయింది కదా నువ్వు అనుకుంటున్నట్టు నా కోపమే నా అదృష్టమని నమ్మడం లేదు ఇక ఇంటికి వెళ్దాం పదా అని అన్నాడు తాను ఇల్లు వదిలాగా భర్తకు కలిగిన అనుభవాల ద్వారా అతడు కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాడని శాంత గ్రహించింది అలా కాకపోతే ఇంటికి రానన్నందుకు అతడు తన మీద ఎక్కడలేని కోపం తెచ్చుకునేవాడు ఇలా ఆలోచించిన శాంత బలభద్రుడితో పాటు అప్పటికప్పుడే సొంత గ్రామానికి బయలుదేరింది కథ సమాప్తం ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం